ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞాన పశువు సమేత శ్రీకాళీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిదీ గంటలు పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు వర్తిస్తాయి పన్నెండు రాసుల వారికి కూడాను ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు తెలియజేస్తాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సూర్యగ్రహణం దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఏర్పడతాయా అని చాలామంది ఆందోళనపడుతున్నారు ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మన కనీస ధరమం కనుక ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మిథున రాశివారు సర్పసూప్తరహిత మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయించాలి ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా పరిస్థితులు కొత్త వనకూడతాయి కొత్త బలం పుచ్చుకుంటారు నూతనమైన కార్యక్రమాల్ని నూతనమైన వ్యక్తులతోటి ఆరంభిస్తారు సానుకూలమైన ఫలితాలని సాధిస్తారు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తవుతాయి కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకోవటమే తప్ప చేయడానికి అవకాశం ఉన్నది అన్నీ ఉండి కూడాను ఏమీ చేయలేని మీ అచేతన స్థితికి మీకే ఆశ్చర్య కలుగుతుంది ఒక గంట కూడాను వృధాగా కూర్చొని వాళ్ళు నెల నెల తరబడి ఖాళీగా కూర్చోవటం మానసిక వేదన కారణమవుతుంది టీవీలు చూసి సెల్ఫోన్స్లో మాట్లాడి విసిగిపోతారు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ ఆశయాన్ని మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ వంశ ప్రతిష్ట గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు మానసికమైనటువంటి ఉద్వేగాన్ని కలిగి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు దానివల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు ఇరవై మూడో తారీఖు నాడు అంటే ఇవాళ ఏర్పడేటువంటి సూర్యకిరణం వల్ల సహోదర సహోదరి వర్గంతో భాగస్వాములతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది అందుకని మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివాలయంలో చేయించి అంగారక బాసుపదహోమాన్ని చేయించండి మంచి వర్తాలు సప్రాప్తిస్తాయి గ్రహణదోష పరిహారం పోయి మంచి వర్తాలు వస్తాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగాను విద్యా పరంగాను పోటీ పరీక్షల పరంగాను మంచి విజయాలు సాధిస్తారు సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు రోజు ప్రతిరచ్చ కూడాను అష్టములుగా తేలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శుభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు కొంత ఇబ్బంది పడతాయి కొంతమంది విషయంలో మీరు అనుకున్న వీలైనంత స్పీడ్గా టైం లిమిట్ లోపు పూర్తి చేయాలని చెప్పి భావిస్తారు ఖాళీగా నాలుగు నెలలు కూర్చోవాల్సి వచ్చింది ఇందువల్ల వచ్చినటువంటి అలసత్వాన్ని గ్రహిస్తారు ఆ వారా ఎక్కువగా దౌడు తీస్తారు విశేషమైన వేగంతో కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి క్రమంలో విజయం సాధించగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమాధానం పంచుకోగలుగుతారు సానుకూల పరచుకోగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోడంలోనూ మిమ్మల్ని మీరు ఎరుటి వాళ్ళు విమర్శించకుండా ఆత్మపరిశీల చేసుకుంటారు విధాన నిర్ణయాలు తీసుకుంటారు విద్యా సంబంధాల విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసులు ఇవి మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది అదే కోణంలో సహోదర సహోదరి వర్గానికి బంధువులకి మీ చేతుల్లో ఉన్న సహాయాన్ని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహ శుభకార్యాలు వాయిదా వేసుకుంటారు సింపుల్గా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు మారిన పరిస్థితులతో పాటు మనం కూడా మారక తప్పదని నిర్ణయించుకుంటారు ఇంట్లో వాళ్ళు సరుగుడు పెట్టినా సరే పరిస్థితుల ప్రభావానికి తల మనం నడుచుకోవాల్సిందే వివాహాన్ని సింపుల్గా చేయవలసింది అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తారు మగమాటం లేకుండా ప్రవర్తిస్తారు ఈ రాజుతో జరిపించేవారు సూర్యగిరణ దోష నిమిత్తం మాన్యాసూర్క ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించండి సుబ్రహ్మణ్య హోమాన్ని చేయించండి ఈ రాశి జన్మించిన వారు పతిరోజు భద్రృత్యం అష్టములుకా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి మిదున రాశి వారికి ఈ రోజు జన్మరాశిలో గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం మంచిది కాదు కొంత మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుపడేటువంటి అవకాశం ఉంది కార్యక్రమాలు ఆలస్యమయ్యే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనా జన్మరాశుల గ్రహణం పట్టినప్పుడు శాంతి చేయించుకోవడం చెప్పదగిన సూచన సర్పసూక్త రహిత మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య పార్శుభోమాన చేయించండి ఈ గ్రహణ దోషం పోతుంది ఈ సంవత్సర గ్రహణాలు చాలా ఎక్కువగా వచ్చాయి మీ అందరికీ ముందుగానే చెప్పాను పంచాంగం రాశాను టీవీలో కూడా చెప్పాను ఉగాది పంచాంగ పట్టణం నూతన వైరస్ వస్తుంది ఒడికిస్తుంది దేశంలో హై అలర్టు చైనాకు అపఖ్యాతి చైనా విమర్శలకి గురవుతు ఇవన్నీ స్పష్టంగా పచ్చాంగంలో రాశావు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై పంచాంగంలో గంటల పంచాంగంలో పెద్ద పంచాంగంలో స్పష్టంగా రాశాను అది మీ అందరి దగ్గర ఉంది ఓసారి చూసుకోండి వివాహ శుభకార్యాలు వాయిదా వేసుకొని ఉన్నంతలో ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు పెళ్లికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఎటు కూడా మిగులుతుంది కాబట్టి ఆ డబ్బులు వధూ ఇచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చింది కోరుకోమని చెప్పడం మంచిదని చెప్పని మీరు భావిస్తారు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మనము పిసిరారు తరంగా ఏదో అనేటువంటి భావన లేకుండా ఉంటుంది స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయి అన్నటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తారు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసిక ఉత్సాహం కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు శకించుకునేటువంటి వైత్రాలు చేస్తారు మానసికమైన ఉత్సాహాన్ని కలుగుతారు అదేవిధంగా ఇబ్బంది లేనటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకోవడానికి రాజకీయ పరాలను లబ్ధి పొందడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి పైత్రాలు చేసి విజయం సాధించగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టములుగా తైలతోటి ప్రతిరోజు ఉపతిరించం దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు డాన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు మొదట్లో మానసికంగా కుంగిపోయినా అందువల్ల ఉపయోగం లేదని లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తారు వివాహ శుభకార్యాల విషయంలో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలేస్తారు ముఖ్యమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల వాటి యొక్క నీడ జీవితాంతం ఉంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని వివాదాస్పదమైన విషయాలని కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలని రొంటికి దూరంగా ఉంటారు మీ తత్వం అర్థం కాక చాలా బోధపడక చాలామంది తలగిక్కుంటారు అయితే మీ మనసులో ఉన్న ఆలోచన విధానం ఏంటో ఎవరికీ అర్థం కాదు ప్రతి విషయంలోనూ మధ్య కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు దిగబడినటువంటి చక్రాల్ని పైకి తీసే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు ఎక్కడ కూడానో అనుమానాలకు తావులేని వాతావరణంలో ఇబ్బంది లేని వాతావరణంలో మీ కార్యక్రమాలని విజయవంతంగా పూజ చేస్తారు సాంకేతిక విద్య కానివ్వండి వైద్య విద్య కానివ్వండి సివిల్ సర్వీసులు కానివ్వండి వీటికి సంబంధించిన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు మానసిక ఉత్సాహాన్ని మానసికమైన ఉత్తేజాన్ని మీరు కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కొలంలోనో ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం మీద ఎక్కువగా దృష్టి పెడతారు వెళుతున్నటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని దాన్ని ప్రత్యామ్నమైన ఏర్పాటు చేసుకొని ఆ దారిలో వెళ్ళాలని చెప్పని మీరు భావిస్తారు మీరు అనుకున్న విధానం విజయవంతంగా చేయగలుగుతారు ఏమీ దిగులు లేదు ఈరోజు సూర్యగ్రహణం సంభవిస్తోంది దీని ప్రభావం వల్ల మీరు ఎలాంటి దోషాలు లేకుండా ఉండటానికి సర్పూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి అదేవిధంగా అంగారక పార్శుపతి హోమాన్ని చేయించాలి ఈ సంవత్సరం గ్రహణాలు చాలా ఎక్కువగా వచ్చాయి కనుక ఏంటంటే వీటి వల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని కాదు వీటి వల్ల పెద్ద ఉపద్రవాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు ఏది గ్రహణాల వల్ల కాకపోతే ముందు జాగ్రత్తగా ఇలా చేసుకోవడం మంచిదని చెప్తున్నారు అంతే ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు ఇబ్బంది పెడతాయి ఇవ్వాల్సినటువంటి డబ్బుల కోసం లోన్ల కోసం చాలా ఒత్తిడి పెరుగుతుంది ఇతరులు చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నా వ్యాపారానికి మేము సహాయం చేస్తామని చెప్పుడు చాలామంది ముందుకొచ్చిన వ్యాపారం మీరు నిర్వహించలేని పరిస్థితి వస్తుంది కరోనా చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది దానివల్ల అనేక రకాల విషయాలు కూడా వెనక్కిపోతాయి వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని పునరాలోచన చేస్తారు తేదీలు మార్చుకుంటారు ఏదో కార్యక్రమం అయిందంటే అయిందని చెప్పి ఆ విధంగా చేయాలని చెప్పని భావిస్తారు శుభకార్యాలు చేసే ఉత్సాహం చచ్చిపోతుంది ఇటు వ్యాపార పరంగాను ఇటు డిస్ట్రిబ్యూషన్ పరంగాను ఇటు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల పరంగాను వర్కర్స్కి జీతాలు ఇచ్చేటువంటి విషయంలోను ఒకటి కాదు అష్ట చుట్టుకుంటుంది అష్ట అవుతుంది ఈ అష్ట నుంచి ఏ విధంగా బయటికి రావాలో మీకు అర్థం కాదు చేసినటువంటి పుణ్యాలు చేసినటువంటి దానాలు ఏమైపోయాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది శత్రువర్గాలు చూసి పోటీ పెట్టుకుందామా వాళ్ళు మీకంటే ఎక్కువగా శక్తి కలపడి ఉంటారు రాబోయే సారి సంస్థల ఎన్నికల్లో ఒకటి సాధించాలి పదవి అనే ఉద్దేశంతో పైకి మేకపోతీరాన్ని వ్యక్తం చేస్తారు అంతర్గతంగా ఉన్న దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అంతర్గత ఉంచుతారు బయటికి చెప్పడానికి ఇష్టపడరు పరిస్థితి బాగా లేకపోయినా బాగుందనేటువంటి అబద్ధాన్ని అందంగా చెప్పగలుగుతారు ఎందుకంటే పరిస్థితులు బాగోలేవరనంటే ఎవరు ఆదరించేవాళ్ళు లేరు బాగా అంటే మొహం చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఆ పరిస్థితి తెచ్చుకోవడం దేనికి ఇదే బెటర్ అని చెప్పి మీరు అనుకుంటారు వివాహ శుభకార్యాలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి అందరిలాగా మీకు ఏర్పడుతుంది ఈ ఈరోజు సూర్యకిరణం ఈ సూర్యకిరణం ప్రభావం వల్ల మీకు కొత్త ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే సింహరాస్యాధిపతి సూర్యుడు సూర్యుడికి గ్రహణం మారుతుంది అందుకని సర్పసూక్త సహిత మాన్యాస ఏకాదశ ఏకాదశి రుతురాభిషేకాలు చేయించాలి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయించాలి ఇందువల్ల సర్వారిష్టాలు పోయి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది తెచ్చిపెట్టుకున్నటువంటి డబ్బులు దాచుకున్నటువంటి దళం ముందు చూపుగా మీరు తీసుకున్న చర్యలు ఈ కరోనా వైరస్ బాధించి మిమ్మల్ని బయటపడేస్తాయి కొంతవరకు ఏది ఏమైనప్పటికీ వైద్య విద్య సాంకేతిక విద్య సివిల్ సర్వీసులు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీద ఉన్న బరువు బాధితాలని తీసుకోవడానికి ఉన్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో సానుకూలమైనటువంటి ప్రతిస్పందన ఎక్కడికి రాదు ఎంత త్వరగా చేద్దామంటే ఎంత త్వరగా చేయాలని చెప్పిన అవతల వాళ్ళు పట్టుబడతారు సరే రేపు ఆగస్టుతో చేసేద్దాం అని మీరంటే కాదు జూలై నెలాఖలోనే చేద్దాం అని చెప్పిన వాళ్ళు అంటారు మరి మంచి ముహూర్తం కుదరాలి కదా అంటే ఇప్పుడు పెట్టిన ముహూర్తాలు చాలే అంటారు సరే ఎదుటి వాళ్ళని నొప్పిస్తుంది మీకు అనవసరం మనకెందుకు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేది అబ్బాయి వాళ్ళవాడు మళ్ళింటికి తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ మనం గట్టిగా పట్టుబడిన వేరే విషయం కానీ ఆడపిల్ల పెళ్లి వాళ్ళం మనం ఎందుకు గట్టిగా మారాలి వాళ్ళు చెప్పింది చేస్తే సరిపోతుందని అలాగే అంటారు అదే కోణంలో ప్రారంభించిన నూతన వ్యాపారం ఆశలు పోసుకుంటుంది రాజకీయ పలుకుబడి ఉపయోగపడుతుంది అదే కోణంలో ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కొలలోనూ మీకు ఎదురు దెబ్బలు ఎదురుగాళ్లు వీస్తుంటాయి కరోనా వల్ల చాలా దెబ్బతిట్టారు ఐరాగానే లేచి కూర్చుంటారు మళ్ళీ మీ యుద్ధాన్ని ప్రారంభిస్తారు మెల్లిమెల్లిగా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఈరోజు గ్రహణం సూర్యగ్రహణం దీనివల్ల స్థానంలో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల ఇబ్బంది లేని వాతావరణం కల కలటానికి సర్పదరహిత మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశ్వతోపాన చేయించాలి పిల్లల చదువుల విషయంలో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రాంతంలో ఉన్న మీ వాళ్ళు బాగా లేరని తెలుసుకొని దిగులు పడతారు వాళ్ళకు సహాయం చేసే పరిస్థితి కూడా మీ దగ్గర ఉండదు అప్పులు వడ్డీలు తలసి మొడవుతాయి ఈ వాతావరణం నుంచి ఎలాగైనా బయటికి రావాలని చెప్పని ఆలోచన చేస్తారు సివిల్ సర్వీసుల్లో మీరు అవుతారు దేశవ్యాప్తంగా ఖ్యాతి లభిస్తుంది ఇది భవిష్యత్తులో సంభవించబోయే పరిణామం దీనికి ఎలాంటి టోకా లేదు మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని పలుకుబడిని రాజకీయ పదవిని సాధించాలని మీ కోరిక నెరవేరుతుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రతం లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాసి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది గతంలో సహాయం చేస్తామని చెప్పని వాగ్దానం చేసిన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడం జరుగుతుంది వాగ్దాన పంకం చేస్తారు మాట తప్పుతారు అవకాశాల కోసం చేస్తున్న పైత్రాలు అంతగా ఫలించవు కరోనా వైరస్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు మీ అంచనాలు తలకిద్దులవుతాయి నూతనమైనటువంటి కార్యక్రమాల కోసం నూతనమైనటువంటి వ్యవహారాల కోసం తాపత్రయపడతారు మీకంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి ఢీ కొరాలని మీరు చేసే ప్రయత్నాలు వ్యర్థమవుతాయి సమయం సందర్భం ఎరిగి ఎదుటివారి బలం మన బలం తెలుసుకొని నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాలు వాయిదా పడ్డ ఉన్నంతలో ఘనంగా జరుగుతా జరిపించగలుగుతామనేటువంటి నమ్మకాన్ని మీరు కలుగుంటారు విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి మంచి పేరు ప్రఖ్యాతు లభించే పరిస్థితి గోచరిస్తోంది కుటుంబానికి ఒక గౌరవం కూడా లభించే పరిస్థితి గోచరిస్తోంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి అందరూ కలిసి సమిష్టిగా కరోనాను ఎదుర్కోవడంలో విఫలమవుతారు అదేవిధంగా నూతనమైనటువంటి పరిచయాలు నూతనమైనటువంటి క్రమశిక్షణ సంబంధాల విషయాలు ఇబ్బంది లేని వాతావరణంలో మీరు చూస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీకు లాభించే అంశంగా మారుతుంది ప్రతి కోణంలో కూడాను మీరు ఆలోచించిన విధానానికి జరిగేటటువంటి పరిస్థితికి చాలా తేడా ఉంటుంది ఎందుకని మన అంచనాలు ఈ విధంగా తలకెత్తులవుతాయి తలకెత్తులవుతున్నాయి అని మీరు ఆలోచన చేస్తారు మన చేతులు ఏమీ లేదు భగవంతుల చేతుల్లోనే ఉంది అని భావిస్తారు ఈ వారికి ఈరోజు భాగ్యస్థానంలో సూర్యకిరణం సంప్రాప్తిస్తోంది అందుకని సర్పసూత్ర సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించాలి అంగారక బాసుపతి హోమాన్ని చేయించాలి అదేవిధంగా మానసికమైన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ లాగిన్ రాశి వారికి బంధుమిత్ర సమర్పార సమేతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు మన సంతోషాన్ని కలిగి ఉంటారు మీ శత్రువర్గానికి ముప్పు రావటం మీ శత్రువర్గానికి అండ పోవటం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది మేలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెడు జరగటం దాన్ని మీరు బాధపడకపోవటం మీకే వింతగా అనిపిస్తుంది అదే కోణంలో వాచాదోషం అనేది మంచిది కాదని చెప్పి నిర్ణయించుకుంటారు లిమిటెడ్గా మాట్లాడటం తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండటం మంచిదని చెప్పని మీరు తెలియ తెలుసుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతారు విద్యా సంబంధాల విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు సివిల్ సర్వీసులు ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహం వల్ల లాభపడతారు అదే కోణంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని మీ చేతులైనంతగా ఆదుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని ఎదురిచ్చే వ్యక్తులు విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డు తొలగించుకోవాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తారు కానీ మీకంటే వాళ్ళకి ఎక్కువగా రాజకీయ పరమైనటువంటి పలుకుబడి ఉండటం వల్ల ఏవి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ప్రమోట్ చేసుకునే వ్యవహారాలు చేస్తారు అవి అంతగా ఫలితాల పరిస్థితిగా గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ మీ వంతు కర్తవ్యంగా బాగుపట్టడం మనం చేయవలసిన కార్యక్రమాలని శక్తివచ్చ లేకుండా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఈరోజు సూర్యకిరణం ఏర్పడుతోంది మంచిది కాదు గ్రహణం అనేది దుశ్చగుణం అంటే కొన్ని రాసులు వాళ్ళకి ఈ రాశి వారు సర్వసక్త రహిత మహంజాసు పరక ఏకాదశ రుద్ర అభిషేకం జయించాలి సుప్రమున్న బాసువధామను జయించాలి అష్టభుల్క దైలతో ప్రతిరోజు వదరిచం దీపారాధన చేయాలి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకంమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైన పరిణామాలని సాధించుకోగలుగుతారు అదేవిధంగా వ్యాపార పరంగానూ వృత్తి ఉద్యోగాల పరంగానూ ఇబ్బందులు పడతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కొండంలోనూ మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మీ అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళు ఉంటారు సివిల్ సర్వీసుల్లో టాప్ ర్యాంక్ సాధించగలుగుతారు అది సమీప భవిష్యత్తులో తెలుస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలమైన ప్రయత్నాలు సాధించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఏ రకమైన ఫలితం వచ్చినా అది భగవద్ అనుగ్రహం తప్ప మంది కాదు అని చెప్పి మీరు భావిస్తారు ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు అనుకోరు కానీ అలాంటి నిన్న మీ మీద వచ్చే అవకాశం ఉంది ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఈ ఏలినాడు శని ప్రభావం దుష్ప్రభావం పోవడానికి అఘౌరవార్శ్వధోమం చేయించండి అదేవిధంగా వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైనటువంటి భాగస్వాముల్ని ఎన్నుకుంటారు ఇబ్బంది లేని వాతావరణాన్ని సాధించుకోగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుంటారు ఈరోజు గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రాశిలో వారు సర్పసూత్ర సహిత మహాంజాసు పూర్వక ఏకాదశ సూత్రాభిషేకాన్ని చేయించాలి అదేవిధంగా అంగారక బాసుపదహోమాన్ని చేయించాలి ఎందువల్ల గ్రహణ సంబంధమైనటువంటి దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు తదుపరి రాశి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి చేసిన రుణాలు మళ్ళా చేయాల్సి వస్తుంది స్థిరాస్తుల అమ్మకానికి కానీ కొనుగోలుకి కానీ పరిస్థితులు అనుకూలించవు వివాహాది శుభకార్యాలు విద్యా సంబంధమైన విషయాలు గుహ నిర్మాణ సంబంధమైన విషయాలు వీటిని వాయిదా వేస్తారు తాత్కాలికంగా ఇతరుల మనోభావాలను తెలుసుకొని దానికి అనుగుణంగా సంచరిస్తారు మీకు ఇష్టం లేకపోయినా కొన్ని ప్రయోజనాల కోసం సర్దుకొని వెళ్ళిపోతారు మనసుని చంపుకొని సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు నలుగురితో పాటు నారాయణ పదిమందితో పాటు గోవింద అనక తప్పదని చెప్పని మీరు కూడా గ్రహిస్తారు ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని సరిదిద్దుకోవటానికి సరియైన మార్గాలు వస్తాయి ఆలోచనలు వస్తాయి తద్వారా ఇంట్లో వాళ్ళని సంతృప్తిపరచగలుగుతారు పరచగలుగుతారు ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు తద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు ఈరోజు సూర్యగ్రహణం సర్పసుప్త సహిత మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఇరవై ఏడు రోజుల్లోపు చేయించాలి అదే విధంగా అంగారుగా హోమాన్ని చేయించాలి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు పతిరీత్యం అష్టమురుగా తయలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కరోనా వల్ల వచ్చినటువంటి కష్టాలని చాలా వరకు అధిగమించగలుగుతారు కార్యక్రమాలని వృత్తి ఉద్యోగాలని ఒక ఘాటన తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది వివాహ శుభకార్యాలు గృహప్రవేశ గృహారంభ సంబంధాల విషయాలు ఆగస్టులో కానీ జూలై నెలాఖరులో కానీ చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు కార్యక్రమాలు వాయిదా పట్టడం మీ మనోవేదనకి కారణమవుతుంది కానీ ప్రపంచానికే మహమ్మారి చుట్టుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి భావన కూడా మీలో కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అందులో విజయం సాధించగలుగుతారు నన్ను నిందించకండి నేను ఎవరు వచ్చేవాడిని కాదు నాతో మీరు రావద్దు అని మర్యాదగా చెప్పి చూస్తారు మీ మర్యాదను అతిక్రమించిన వాళ్ళకి తగిన దండన మీ చేతిలోనే పడుతుంది సాంకేతిక విద్య వైద్య విద్య సివిల్ సర్వీసులు ఇవి మీకు అనుకూలిస్తాయి మంచి ప్రఖ్యాతులు త్వరలోనే సాధించబోతున్నారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగొట్టారు బంధువుల్లో ఉన్నటువంటి ఒక వర్గాన్ని మీ వైపు తిప్పుకోవటంలో మీరు విజయం సాధించగలుగుతారు అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో జేబులో డబ్బులు లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక తంత్రంతో ఒక ఉపాయంతో ఎవరైతే స్థలాన్ని పొలాన్ని అమ్మాలని చెప్పి అనుకున్నారో వాళ్ళు అమ్మకుండా తాత్కాలికంగా అలా ఉంచే విధంగా మీరు చేయగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో మీరు పెట్టుకున్న ఆశలు సఫలీకృతం అవుతాయి వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండండి ఈరోజు సూర్యగ్రహణం సంప్రాప్తిస్తుంది కాబట్టి సర్పసూక్త రహిత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జయించాలి కుంభరాశి వారు సుబ్రహ్మణ్య పార్శ్వ హోమం చేయించాలి ప్రతిరోజు ప్రతి రత్యం అష్టములుగా తయలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారు ఆర్థికంగా పుచ్చుకోవటానికి కష్టపడతారు తప్పుటడుగులు పడ్డా కానీ తప్పుడడుగులు మాత్రం పడవు ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నాలు ఆర్థిక స్థితిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని భరించవలసిన పరిస్థితి ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి గోచరిస్తోంది వివాహ శుభకార్యాలని మీ ప్రభేయం లేకుండా అవతల వాళ్లే పోస్ట్ పోన్ చేస్తామని చెప్పని చెబుతారు దాన్ని మీరు సరేనంటారు స్వామి గారి స్వకార్యం రెండు కలిసి వచ్చినాయని చెప్పని మీరు భావిస్తారు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండి కూడా నలుగురికి సహాయం చేయడంలో మీ వంతు కర్తవ్యాన్ని మీరు మర్చిపోరు మీద దుష్ప్రచారం చేసి ఏదో విధంగా రాజకీయ పదవిని పొందుతామని కూడా వాళ్ళ యొక్క లెక్కలు తప్పుతాయి మీ మధ్యస్థలము మీ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఇలాంటి ప్రచారాలను నమ్మరు రాజకీయ పదవికి మీరే అరుగులని చెప్పని వాళ్ళు నిర్ణయిస్తారు అదే కోణంలో ఆరోగ్యపరాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం మనసులో విషయాల్ని బయటికి చెప్పకపోవటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ రాష్ట్రం నిర్మించిన వారు ఈ ఈరోజు సూర్యగ్రహణం సప్రాప్తిస్తుంది అందుకని సర్పసూక్ష్మ సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి సుబ్రహ్మణ్య హోమాన్ని చేయాలి ఈ రాశి జన్మించిన వారు అష్టములకాయలతోటి ప్రతిరోజు దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటలు పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలితాలు తెలియజేశాను సర్వే జనాలు సుగున భవంతు ఓం శాంతి శాంతి శాంతి